ఆయన వారు కూడా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ గౌతమ్ గారు, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఆడియో బాలేదు, మీ దగ్గర సిగ్నల్స్ లేనట్టు ఉంది. ఉంది ఉంది, చెప్పండి. హలో హలో, చెప్పండి గౌతమ్ గారు. ఇప్పుడు ఇప్పుడు ఏపీలో జరుగుతున్న సంఘటనలు చూస్తా ఉంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళారు. ఓకే, పొత్తు పెట్టుకుని వెళ్ళారు. మన బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, అధికారంలోకి వచ్చారు. తర్వాత 2018లో మళ్ళీ విడిపోయి పోటీ చేశారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు భారీ మెజార్టీతో. ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది, తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ చేసింది జనసేన పార్టీ. అవును, జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తే ఇక మనం చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు. ఓకే, పొత్తే పెట్టుకున్నారు 2018లో, పొత్తే ఇండైరెక్ట్ ఏం లేదు. 2018లో మహాకూటమి టీడీపీ కాంగ్రెస్ జనసమితి సిపిఐ 2018 ఓకే, 2018 ఓకే, అది అది వదిలేసేయండి. ఇప్పుడు ఇప్పుడు జరిగే సంఘటన చెప్తాను. రైట్, ఇప్పుడు పోటీ చేయలేదు కాబట్టి మీరు అనేది కాంగ్రెస్ సపోర్ట్ పరోక్షంగా సహకరించారని మీరు అక్కడ వాళ్ళు చెప్పేది ఏంది, వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు అప్పటికి ఆయన. ఆ రకంగా వాళ్ళ పరిస్థితి అక్కడ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ పోటీ చేసి ఇక్కడ ఎవరు ప్రచారం చేయాలి, జైల్లో బెయిల్ వస్తో రాదో తెలియని పరిస్థితి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు, పవన్ కళ్యాణ్ ఏమో ఇక్కడ బీజేపీతో ఉన్నాడు. వీళ్ళిద్దరు ఏపీలో పొత్తు అంటే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? హలో, చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఆయన రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీతో ఉంటాడు, అటు పవన్ ఇటు చంద్రబాబు నాయుడుతో ఉంటాడు. చంద్రబాబు నాయుడు అవసరానికి మేము ఎన్డీఏలో ఉన్నామంటాడు, తెలంగాణలో కాంగ్రెస్ కిండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డిది ఎట్లా ఉంటుంది, మనకి రావాల్సిన ఈ మనకి రావాల్సిన పోలవరం నిధులు కానీ, తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి మాట్లాడు, తర్వాత మనకి వచ్చినటువంటి ప్రత్యేక హోదా గురించి మాట్లాడు, ఈయనకుండే సమస్యలు కేసులు, కేసుల గురించి ఆయన గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కూడా మార్పు అనేది, కొత్త రాజకీయం మార్పు అనేది రావాలి. కొత్త వ్యక్తులు కొత్త పార్టీ వచ్చి మార్పు అనేది వస్తే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగింది. అదే పవన్ కళ్యాణ్, అదే చంద్రబాబు నాయుడు, అదే జగన్ అంటే రాజకీయం, ఇంకా వాళ్ళందరూ బీజేపీ కింద, బీజేపీ గొడుగు కింద, చెట్టు కింద ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళు. జనాలు ఏమనుకుంటారు, జనాలు అమాయకులు. మేము జగన్ కి సపోర్ట్ చేస్తున్నాం, ఒంటరిగా పోటీ చేస్తున్నారు, జగన్ కి సపోర్ట్ చేస్తున్నామని అనుకుంటారు కొంతమంది జగన్ అభిమానులు. లేదు, చంద్రబాబు నాయుడు పాపం ఆ వయసులో జైల్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఏదో అభివృద్ధి చేశాడు అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కూడా పొత్తే 2014లో. అర్థమైంది గౌతమ్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది, చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత